హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా బాగానే రెస్పాన్స్ వచ్చింది. అందుకే నేను ఈ వీడియోలో క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ యొక్క 20 మిస్డ్ డీటెయిల్స్ గురించి చెప్తాను. మరి వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. యాంటీమ్యాన్ చేతిలో డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది. అది ఎప్పుడు రెడ్ కలర్లో గ్లో అవుతుంది. అతను జెయింట్ మ్యాన్ లాగా మారినప్పుడు అది బ్లూ కలర్లో మారుతుంది. ఎందుకంటే జెయింట్ మ్యాన్ లాగా మారాలంటే బ్లూ పింక్ పార్టికల్స్ అవసరం. అంతేకాదు, అతని సూట్ మీద బ్లూ కలర్ లైట్స్ కనబడతాయి మనకి. అదే బ్లూ పింక్ పార్టికల్స్. స్టీవ్ రోజర్స్ టీవీ చూస్తున్నప్పుడు అక్కడ మనకి స్క్రీన్లో ఒక కోతి బొమ్మ కనబడుతుంది. అదే క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ మూవీలో క్యాప్ డ్రాయింగ్ చేశాడు. ఈ స్కెచ్తో క్యాప్టెన్ ఇలా అంటాడు, ఒక కోతి ఆ కోతి చేతిలో షీల్డ్. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయనీయకుండా అతనితో వేరే పనులు చేపించారు. అదే డ్యాన్స్లకి, స్పీచ్లకి. ఎయిర్పోర్ట్ సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక స్పీచ్ వస్తుంది. అది బకీకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆల్ వింటర్ సోల్జర్స్ కెన్ అండర్స్టాండ్ 30 డిఫరెంట్ లాంగ్వేజెస్. క్యాప్టెన్తో ఫైట్ చేసేటప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటాడు, టోనీ స్టార్క్ నీ శైలి మీదనే అటాక్ చేయమని అన్నాడు అని అంటాడు. కానీ మూవీ లాస్ట్లో టోనీ స్టార్క్ ఇదే ఫస్ట్ పని చేస్తాడు, అదే శైలి మీద అటాక్ చేస్తాడు. చూడండి ఈ ఫోటోలో మనకి కొన్ని అల్ట్రాన్ ఒక టాటూస్ మనకి కనబడతాయి. కాస్త దగ్గరికి వెళ్ళి చూడండి. ఇది ఎందుకంటే అతను సుఖవయ్య కౌచ్లో ఎన్ని ట్రోల్స్ని అతను టేక్ డౌన్ చేస్తాడు అనేది రీప్రజెంట్ చేస్తున్నారు. రియల్ లైఫ్లో కూడా ఇలానే చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ సీన్లో క్యాప్టెన్ ఎంతమందిని కొట్టాడో వాళ్ళందరినీ మనకి చూపించారు. ఇది నిజమే కదా. కానీ నేను నీకు చెప్తాను, మీకు తెలియకుండా అతను ఇంకొని కూడా కొట్టేశాడు. కావాలంటే ఈ సీన్లో చూడండి, మీరు అసలు గమనించకపోయి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ ఆడియన్స్ ఎవరు గమనించకపోయి ఉండొచ్చు, క్యాప్టెన్ ఒక ఎనిమిని నాక్డౌన్ చేసేసాడు. ఐరన్మ్యాన్ 3లో టోనీ స్టార్క్ ఒక ఫైటింగ్ స్కిల్ చూపిస్తాడు. దాని పేరు వింగ్స్ అండ్ కుంగ్ ఫూ. అలానే మన క్యాప్టెన్ కూడా ఒక స్కిల్డ్ బాక్సర్. సివిల్ వార్లో వాళ్ళిద్దరి యొక్క స్టైల్స్ని మనకి పూర్తిగా చూపించారు. ఎయిర్పోర్ట్ బ్యాటిల్ అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది టోనీ స్టార్క్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ డ్యామేజ్ అయిందని. అది ఎప్పుడు డ్యామేజ్ అయిందంటే ఈ సీన్లో డ్యామేజ్ అయింది. ఫ్రైడే కూడా చెప్తుంది మీ లెఫ్ట్ హ్యాండ్ డ్యామేజ్ అయిందని. ఈ సీన్లో చూడండి, ఈ సీన్లో టోనీ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు అందరూ కామ్గా ఉంటారు. కానీ ఫార్ ఫ్రమ్ హోమ్లో మిస్టరీ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు మనకి అందరు నవ్వుతున్నట్టుగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మిస్టరీ యొక్క ఫీలింగ్ మనకి తెలియాలని. Retroframing or barf. God, I gotta work on that acronym. Retroframing or barf. He renamed my life's work barf. I told him it was a mistake. Iron Man 1 లో ఒబేడియస్ ఒక ఆర్క్ రియేటర్ అతని సూట్ లో ఫిక్స్ అయ్యేటట్టు చేయలేకపోతున్నాడు. మరోవైపు టోనీ ఏమో అతని చేతిలో చిన్న ఆర్క్ రియేటర్ని చేసేసాడు. అంతేకాకుండా దానికి రిపల్సర్స్ కూడా అటాచ్ చేశాడు. దీంతోపాటు అతను నానో టెక్నాలజీ గిట్లా యూజ్ చేశాడు. ఈ సీన్లో టోనీ స్టార్క్ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్క్రీన్ కదలదు. కానీ వార్ మిషన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్క్రీన్ స్ట్రేక్ అవుతుంది. ఎందుకంటే వార్ మిషన్ యొక్క సూట్లో చాలా వెపన్స్ ఉన్నాయని మనకి చెప్పనికే హెవీగా ఉందని ఇట్లా చూపిస్తారు. జనరల్ రాస్ న్యూయార్క్ బ్యాటిల్ గురించి మనకు చూపిస్తున్నప్పుడు అప్పుడు స్క్రీన్లో 74 మంది చనిపోయినట్టుగా చూపించారు. అంత పెద్ద సిటీలో 74 మంది చనిపోయినంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏదో ఒకటి, కానీ వీళ్ళు డీసీ కన్నా ఎక్కువ డిస్ట్రక్షన్ చేయలేదు. సివిల్ వార్ మూవీలో మనకి చాలా క్యాప్స్ అనేవి కనబడతాయి. మీరు గమనించకపోయి ఉండొచ్చు, క్యాప్టెన్ శామ్, బక్కీ వాళ్ళ ముగ్గురు వాళ్ళ యొక్క సూట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా క్యాప్స్ వేసుకున్నారు. ఈ సీన్లో క్రాస్ బాస్ బక్కీ అని చెప్పి క్యాప్టెన్ని కాసేపటి వరకు డిస్టర్బ్ చేస్తాడు. అయితే సేమ్ ఈ మెథడ్నే క్యాప్టెన్ ఎండ్ గేమ్లో ఇంకో క్యాప్టెన్ని డిస్టర్బ్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ సీన్లో శామ్ ఐరన్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. అయితే ఈ సీన్లో మీరు స్లో మోషన్లో చూస్తే మనకి ఒక నెట్ అనేది కనబడుతుంది. చూసారా, చాలామందికి విషయం తెలీదు, ఇది ఐరన్ మ్యానే వేశాడు. కావాలంటే మీరు స్లో మోషన్లో చూడవచ్చు. ఇదిగోండి, శామ్ని పట్టుకొనికే వేశాడు.
ఈ సీన్లో వాండా పాయిజనస్ గ్యాస్ని బయటకు తీస్తుంది. సేమ్ ఆ టైంలోనే తన వెనకాల ఒక సీలింగ్ని క్రియేట్ చేసుకుంది బుల్లెట్స్ నుంచి తప్పించుకోనికి. ఇదొక మిస్డ్ డీటెయిల్ కాదు, ఇదొక మిస్టేక్. చూడండి, ఈ సీన్లో మనకి కెమెరామ్యాన్ కనబడతాడు. ఇలాంటి మూవీస్లో కనబడటం చాలా రేర్. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉండొచ్చు, ఒక గన్లో చాలా బుల్లెట్స్ క్యారీ చేయడానికి మ్యాగజైన్ అనేది వాడతారు. సేమ్ వార్ మిషన్లో కూడా సేమ్ మ్యాగజైన్ అనేది కనబడుతుంది. ఆ మ్యాగజైన్లో బుల్లెట్స్ అయిపోతే వెంటనే ఇంకో మ్యాగజైన్ తీస్తారు. సేమ్ ఈ సీన్లో కూడా అతను మ్యాగజైన్ అయిపోయిన వెంటనే ఇంకో మ్యాగజైన్ని ఫిక్స్ చేసుకుంటాడు. మనం చూడవచ్చు, మార్వెల్ మూవీస్లో ఒకటైతే కామన్, విలన్స్ అందరూ లాస్ట్లో వాళ్ళ యొక్క రియల్ ఐడెంటిటీని మనకి చూపిస్తారు. చెప్పాలంటే క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్, వింటర్ సోల్జర్, ఇంకా ఐరన్ మ్యాన్, అండ్ సివిల్ వార్లో క్రాస్ బోస్, ఇంకా ఐరన్ మ్యాన్ 3లో విలన్. అయితే సివిల్ వార్లో కూడా ఐరన్ మ్యాన్ కూడా తన ఐరన్ మ్యాన్ సూట్ తీసేసి తన ఫేస్ చూపిస్తాడు. ఇక్కడ మార్వెల్ ఏం చూపించాలనుకుందంటే ఐరన్ మ్యాన్ తప్పు, క్యాప్టెన్ కరెక్ట్ అని చూపించాలని అనుకున్నారు. కానీ నా దృష్టిలో ఐరన్ మ్యాన్ ఈజ్ కరెక్ట్. ఒక వ్యక్తి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి గుడ్ బై చెప్పకుండా వాళ్ళని చంపేస్తే ఆ మర్డరర్ అతని ముందుంటే ఏం చేస్తాడు? ఐరన్ మ్యాన్ చేసేదే చేస్తాడు. ఏ కొడుకు వాడిని చంపకుండా ఊడిపోడు. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉండొచ్చు, వైబ్రేనియం అబ్జర్వ్ చేస్తుంది వైబ్రేషన్స్ని. ఇదే బెస్ట్ అడ్వాంటేజ్, ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ ఎప్పుడు వచ్చినా కానీ సౌండ్ రాకుండా అతను వస్తాడు. సేమ్ ఈ సీన్లో కూడా అతను జంప్ చేస్తే సౌండ్ రాదు, కానీ బక్కీ ఇంకా క్యాప్టెన్ జంప్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. బ్లాక్ ప్యాంథర్ అచ్చం బ్లాక్ ప్యాంథర్ లానే వచ్చాడు. సో ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.